నిన్న కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, మరీ ముఖ్యంగా అంబట్ రాంబాబు గారు. ఆయన సంగతి ఏంటో ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన ఏ విధంగా ఫోన్లు మాట్లాడటం కానివ్వండి, లేకపోతే వేరే విధమైన చర్యలు ఆయన మాట్లాడే పద్ధతులు కానివ్వండి, మహిళలతో ఎలా ప్రవర్తిస్తారో అవన్నీ కూడా ఈ యొక్క రాష్ట్రంలో ప్రతి ఒక్కరు గారు తెలుసు. అలాంటి వ్యక్తి ఈరోజు ఉన్నతమైన విద్యను అభ్యసించి అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో ఎంతోమంది తెలుగుదేశం కార్యకర్తలకి సంక్షేమ నిధి ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటున్న లోకేష్ గారు విమర్శిస్తాం, ఇంతకన్నా దారుణమైన విషయం ఏమైనా ఉందా అని చెప్పి ఈరోజు మాట్లాడటం జరుగుతుంది. ఆయన అంటున్నారు పుట్టినప్పుడు 14 అంగుళాలు ఉన్నారు, ఇప్పుడు పెరగలేదా అని చెప్పని. మీరు ఈ విధంగా పిచ్చపిచ్చగా మాట్లాడతారు మా నాయకుడి గురించి, చిల్లరతనంగా మాట్లాడితే మాత్రం తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు మొన్నే చెప్పు దెబ్బలతో తన్నులు తిన్నారు, రేపు రాబోయే రోజుల్లో మీకు ఇంకా మహిళలతో కూడా మీరు ఈ విధంగా రాబోయే రోజుల్లో తన్నులు తింటారని చెప్తూ లోకేష్ గారి గురించి కనుక మీరు ఈ విధంగా మాట్లాడితే రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రింట్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియాలో కానివ్వండి, లోకేష్ గారి గురించి అసత్య ప్రచారాలు ఈరోజు సాక్షి మీడియా పనిగట్టుకుని ఆయన మీద అసత్య ప్రచారాలు చేస్తాం జరుగుతుంది. నిన్న లోకేష్ గారు చాలా క్లియర్గా చెప్పారు, చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి ఈరోజుకి హెరిటేజ్ గ్రూపు దేశంలోనే అత్యంతమైన ఉన్నతమైన పాల ఉత్పత్తుల్లో దాంట్లో ఉన్నతమైన స్థితిలో ఈరోజు హెరిటేజ్ ఉందని చెప్పని మనందరికీ గారు తెలిసిన విషయమే. అదేవిధంగా మొన్న ఫ్యూచర్ గ్రూప్తో కలిసి ఈరోజు షేర్ వాల్యూ కూడా పెరగటం అని చెప్పని ఆయన చెప్తాం కూడా జరిగింది. ఈరోజు ఈ దేశంలో ఎవరూ ప్రకటించిన విధంగా ఆస్తులు ప్రకటించిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అని చెప్పిన ఒక సందర్భం నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా